నమస్కారం. నా పేరు కేత్రిడి జగదీశ్వర రెడ్డి. తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడిని. డిసెంబర్ 5వ తారీఖు జయలలిత గారి మరణం తర్వాత ఆ రోజు నాకు ఒక అద్భుత శక్తి జయలలిత గారు ఇచ్చారు. అదేంటంటే ఆమె ఆత్మరూపంలో నన్ను ప్రవేశించి నాకు చెప్పింది ఏంటంటే, నా మరణం వెనకాల ఒక కుట్ర ఉంది, నువ్వు ఖచ్చితంగా ఆ దిశగా పయనించి ఆ కుట్రని వెలికి తీయాలని చెప్పేసి ఆమె ఆదేశాలు నాకు ఇవ్వడం జరిగింది. నేను ఆ తర్వాత ఏం చేశానంటే, TV9 అప్పుడే అది అవ్వగానే TV9 వాళ్ళు ఫోన్ చేస్తే CBI ఎంక్వైరీ జరిపించాలి, అమ్మ మరణం వెనకాల ఒక కుట్ర ఉందని చెప్పడం జరిగింది. అది చెప్పడమే కాకుండా డిసెంబర్ 14వ తారీఖు సుప్రీంకోర్టులో ఒక కేసు CBI ఎంక్వైరీ జరిపించాలి, ఆస్తులకు సంబంధించిన అన్ని కూడా పెండింగ్ పెట్టాలి అని చెప్పి ఒక కేసుని సుప్రీంకోర్టులో దాఖలు చేయడం జరిగింది. దాఖలు చేసిన తర్వాత పార్లమెంట్ జరుగుతుంటే పార్లమెంట్ సమావేశాల దగ్గరికి నేను వెళ్ళగా అక్కడ ప్రైమ్ మినిస్టర్ గారు, రాజ్నాథ్ సింగ్ గారు వీళ్ళందరూ నాకు ఎదురుపడి, అది ఒక మహాశక్తి, ఒక అద్భుత శక్తిలాగా నేరుగా పార్లమెంట్లో నేను కారిడార్లో నడిచిపోతుంటే నేను మెమరాండం ఇచ్చాను ఈ విధంగా ఈ మిస్టీరియస్ డెత్కి సంబంధించిన వివరాలన్నీ కూడా దాంట్లో లెటర్లో పొందుపరుస్తున్నాను సార్, యూ హ్యావ్ టు టేక్ యాక్షన్ అంటే వాళ్ళు చిరునవ్వు చిందించి తీసుకొని చేశారు, దానికి తగ్గ రిప్లైలు దానికి తగ్గ నడిపిస్తున్నారు. ఇదంతా నా శక్తి కాదు, జయలలిత గారు నాకు ఇచ్చిన శక్తి. నేను ఈరోజు ఇన్ని రోజులు నేను గమ్ముగా ఉండేదానికి కారణం ఏంటంటే, పన్నీర్ సెల్వం గారు నిన్న ఆత్మరూపంలో అమ్మగారు వచ్చి ఈ విధంగా నాకు సందేశం ఇచ్చారని చెప్పిన తర్వాత నాకు కూడా ఇది ప్రజలకు తెలియజేయాలి, అమ్మ మరణం వెనుక ఉన్న కుట్రని వెలిగి తీయాలి, అదే అమ్మ మరణం అనుమానం ఉందని పన్నీర్సెల్వం గారు చెప్పారు. అదేవిధంగా వాళ్ళ మేనకోడలు దీపా కూడా చెప్పారు. కాబట్టి మీరందరూ కూడా నాతో కలిసి రండి. నేను 20వ యాక్చువల్గా జంతర్ మంతర్ దగ్గర ధర్నా పెట్టాను, ఎంక్వైరీ కావాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ. జల్లికట్టు ఉద్యమం వల్ల తమిళనాడు అంత సంక్షోభంలో ఉన్న కారణంగా నేను ఆ రోజు ఆ ధర్నాన్ని పోస్ట్పోన్ చేశాను. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే, అధికారం మనకు అవసరం లేదు, పవర్ అవసరం లేదు, ఏది అవసరం, పవర్ కోసం పరితపించే వాళ్ళని గురించి మనం వదిలిపెడదాము. మనం కేవలం అమ్మ ఆశయ సిద్ధి కోసం పనిచేస్తాం, అప్పుడే ఆమె ఆత్మశాంతి ఇస్తుంది. ఆమె మన మధ్య తమిళనాడులో ఉన్న ప్రజలందరి మధ్య తిరుగుతూ తను ఎన్నో రకాలుగా సంక్షేమ పథకాలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకురావాలా, ఆమె ఆశయ సిద్ధి కోసం. Smart Sound.